వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం చూద్దాం. మొదటిగా చూసుకుంటే మీ అందరికీ తెలిసిందే, ఇవాళ తెలంగాణ గ్రూప్ 1 కేసు మళ్ళీ హైకోర్టు చేరింది. సో ఈసారి చాలా పెద్ద ఎత్తున ఒకే కేసులో టోటల్ గ్రూప్ 1 మీద ఉన్నటువంటి సమస్యలన్నింటి మీద కూడా కలిపి కేసు ఫైల్ చేయడం జరిగింది. సో మనం ఒకదానితో ఒకటి క్లియర్గా చూద్దాం. సో ఒకసారి బ్యానర్ రీడింగ్ చూసుకుంటే, హైకోర్టులో తెలంగాణ గ్రూప్ 1 కేసు, ఇవాళ కోర్టులో ఏం జరిగింది, ఇద్దరు పార్టీల లాయర్స్ కోర్టుకు వచ్చారా లేదా. సో మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే చూద్దాం. ఫస్ట్ మొదటిగా మనం చూసుకుంటే, ఇవాళ చూసుకుంటే కోర్ట్ నెంబర్ 32 శ్రీ జస్టిస్ పుల్ల కార్తిక్ గారి వద్దకి కేసు నెంబర్ 41 కింద ఇవాళ గ్రూప్ 1 కేసు అయితే బెంచ్ మీదకి వచ్చింది. పిటిషనర్ తరపున జై సుధీర్ గారు, అదేవిధంగా గవర్నమెంట్ తరపున ఎం రామ్ గోపాల్ రావు గారు అటెండ్ అయ్యారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ కేసు ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా హోరాహోరీగా జరిగినట్టు మనకు తెలిసింది. దాదాపు 35 నుంచి 42 నిమిషాల వరకు జడ్జి గారు సమయం ఇచ్చినట్టుగా తెలుస్తున్నది. సో ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారాన్ని చూస్తే, ఇప్పటివరకు ఉన్న సమాచారాన్ని బేస్ చేసుకొని చూసుకుంటే పిటిషనర్స్ రేజ్ చేసిన క్వశ్చన్స్ మనం చూద్దాం. మొదటిగా పిటిషనర్స్ ఫస్ట్గా వీళ్ళు రేజ్ చేసింది ఏంటంటే, 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిపోయింది, 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్ని కోర్టు రీకండక్ట్ చేయమన్నది తప్ప నోటిఫికేషన్ని క్యాన్సిల్ చేసి కొత్తది ఇవ్వమని ఇక్కడ చెప్పలేదని, అదేవిధంగా ఆ క్యాన్సలేషన్ చేసే ముందు కూడా కోర్టు దృష్టికి తీసుకొని రాలేదని కూడా వీళ్ళు చెప్పారు. సో ఇది పాయింట్ నెంబర్ 1 కింద చూడొచ్చు. పాయింట్ నెంబర్ 2 చూసుకుంటే, ఎప్పుడు కూడా టీఎస్పిఎస్సి యాజ్ పర్ నోటిఫికేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు, దాన్ని మేము సమర్థిస్తున్నాము. మరి అలా అన్నప్పుడు డేట్ ఆఫ్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు అప్లికేషన్స్ ఎన్ని రోజులు తీసుకుంటామని. బట్ ఎవరో కొంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చారని చెప్పేసి 2 టీఎస్పిఎస్సి ఎలా పెంచింది, ఎందుకు పెంచింది, ఆ 2 పెంచడం వల్ల దాదాపు 100,000 పైన అప్లికేషన్స్ వచ్చాయని అంటున్నారు అని 2 మెన్షన్ చేశారు. అదేవిధంగా 3 వచ్చేసి రాంగ్ క్వశ్చన్స్ ఆబ్జెక్షన్ మీద కూడా వీళ్ళు రేజ్ చేశారు. అదేవిధంగా 4 వచ్చేసి ఈ ఎంటైర్ ప్రాసెస్ని ప్రస్తుతానికి స్టే ఇచ్చేసేయాలని కూడా అడిగారు. సో ఓవరాల్గా గ్రూప్ 1 మీద ఉన్నటువంటి సమస్యలు అన్నీ కలిపి దాదాపుగా ఒక కేసుగా తీసుకొచ్చారు. దాదాపుగా మనకి పిటిషనర్ తరపున సీనియర్ అడ్వకేట్ గారు దాదాపు 265 పేజీల డాక్యుమెంట్ సబ్మిట్ చేసినట్టుగా మనకు కనబడుతుంది, విత్ ఎవిడెన్సెస్ కానీ అన్నీ కలుపుకొని దాదాపుగా ఒక రేంజ్లో కేసును అయితే ఫైల్ చేసినట్టు కనబడుతుంది. దీనికి గవర్నమెంట్ తరపునటువంటి అడ్వకేట్ గారైతే ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వలేకపోయారనే మనకు తెలిసింది. సో ఓవరాల్గా ఈ కేసుని ఇమీడియట్లీగా జడ్జి గారు సానుకూలంగా విని సెప్టెంబర్ 2 పోస్ట్పోన్ చేయడం జరిగింది ఫస్ట్. బట్ పిటిషనర్ తరపున ఉన్నటువంటి అడ్వకేట్ గారు, ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పేసి జడ్జి గారిని రిక్వెస్ట్ చేస్తే నెక్స్ట్ హియరింగ్ డేట్ 30 పోస్ట్పోన్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఏదేమైనా కానీ మరొకసారి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ వివాదాల్లో చిక్కుకుంది. మరి చూడాలి, ఇది చాలా పెద్ద సమస్యగా మారే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే వాళ్ళు రేజ్ చేసిన పాయింట్స్ అన్నీ కూడా చాలా వాల్యుబుల్ పాయింట్స్ లెక్క ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే నోటిఫికేషన్ పెంచడం వల్ల దాదాపుగా అప్లికేషన్స్ పెరిగారు, కాంపిటీషన్ పెరిగింది, మళ్ళీ ఎస్టీ రిజర్వేషన్ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది, రీఎగ్జామ్ కండక్ట్ చేయమంటే రీనోటిఫికేషన్ ఇచ్చారని, రాంగ్ క్వశ్చన్స్ ఉన్నదని పట్టించుకోలేదని. సో ఓవరాల్గా చూసుకుంటే చాలా విషయాలు
ఇందులో తెలియజేశారు. ఓవరాల్గా నిరుద్యోగులకు సంబంధించినటువంటి సందేహాలే కానీ, ఎవరైతే గ్రూప్ వన్ ఫిలిమ్స్ మీద అపోహలు ఉన్నా కానీ, వాళ్ళ మదిలో ఉన్న కోచన్లు అన్నీ కూడా మ్యాక్సిమం ఏ ఒక్కటి కూడా మిస్ కాలేదని మనం చెప్పుకోవచ్చు. అన్ని కోచన్స్ని మ్యాక్సిమం కవర్ చేశారు. సో ఇది ఖచ్చితంగా గ్రూప్ వన్ కేసుని అయితే మాత్రం ఖచ్చితంగా మరొక దిశలోకి తీసుకుపోతామని చెప్పడంలో ఎటువంటి డౌట్ అయితే లేదు. చూడాలి, మొత్తానికైతే గవర్నమెంట్ పీపీ గారు కౌంటర్కి ఫైల్ చేసుకోవడానికి సమయం కావాలని అయితే అడిగారు. చూద్దాం మరి ఏమవుతుందో. ఏదేమైనా కానీ మళ్ళీ ఇది ఒక వివాదాల్లోకి అయితే వెళ్ళింది. రానున్న రోజుల్లో గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ ఎంత వరకు పిటిషనర్ మాట్లాడిన పాయింట్స్ చూసుకుంటే ప్రతి ఒక్కరి మధ్యలో ఉండే క్వశ్చన్సే వాళ్ళు అడిగారు. సో గవర్నమెంట్ తప్పక దీని మీద కౌంటర్ ఫైల్ చేయాలని జడ్జి గారు అయితే చెప్పారు. గవర్నమెంట్ తరఫున లాయర్ కూడా ఒక సబ్మిషన్ చేస్తానికి ఇవి చాలా డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్మెంటే ఉంది, కొద్దిగా టైం ఎక్కువ కావాలని అడిగితే కూడా జడ్జి గారు ఆల్రెడీ మీకు సఫిషియంట్ టైం ఇస్తున్నామని చెప్పేసి దీన్ని అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా గ్రూప్ వన్ మీద ఒక పెద్ద ఇంపాక్ట్ అయితే కనబడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం మేరకు చూసుకుంటే తెలంగాణ గ్రూప్ వన్ మరొకసారి హైకోర్టు మెట్ల మీకు ఎక్కింది. మీ అందరికీ తెలుసు, గతంలో 2 సార్లు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారు. మరి 3వ సారి ఏం చేస్తారని ఉత్కంఠతోటి అందరూ వేచి చూడాల్సిన అవసరం మళ్ళీ ఏర్పడ్డది. సో చూద్దాం, ప్రస్తుతానికైతే మనకున్నటువంటి ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్తో మనం దీన్ని చేయడం జరుగుతున్నది. మనకి ఏదైనా ఒక న్యూస్ పేపర్ అఫీషియల్గా పబ్లిష్ చేసిన తర్వాత మనం దాని మీద ఒకసారి పూర్తి లెంత్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాము. ప్రస్తుతానికైతే మాత్రం పిటిషనర్లు చాలా అద్భుతమైన పాయింట్స్ తోటి అద్భుతమైన లాయర్ తోటి ముందుకు వచ్చారని చెప్పడంలో మాత్రం 100% సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు వాళ్ళు. ఈరోజు వాదనలు చాలా పర్ఫెక్ట్గా, ఎందుకంటే మీకు తెలుసు జే సుధీర్ గారు అనే అడ్వకేట్ చాలా సీనియర్ వ్యక్తి, తను 2011 గ్రూప్ వన్ కూడా తప్పు జరిగినప్పుడు, క్వశ్చన్స్ మీద తప్పు జరిగినప్పుడు దాన్ని రీఎగ్జామ్ కండక్ట్ చేయడంలో చాలా ముందున్న వ్యక్తి. సో డెఫినెట్లీగా ఇక్కడ ఈ కేసులో, అంటే ఇప్పుడు ఈ పెటిషనర్స్ రేజ్ చేస్తున్నటువంటి పాయింట్స్లలో న్యాయం ఉంటే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనా మళ్ళీ ఒకసారి క్వాలిఫైన అభ్యర్థులందరికీ కూడా ఒక టెన్షన్ వాతావరణాన్ని అయితే మళ్ళీ క్రియేట్ చేసింది. తెలంగాణ గవర్నమెంటు ఏ టైంలో గ్రూప్ వన్ రిలీజ్ చేసిందేమో కానీ విద్యార్థులకి ఒక ప్రశాంతత అనేది కరువైపోయింది. 12-13 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ వచ్చినంత సంతోషపడాలి. ఆ వచ్చిన నోటిఫికేషన్ చిక్కులలో పడి ఉన్నందుకు బాధపడాలో తెలియని పరిస్థితిలో ఉంది. గవర్నమెంట్ మారుతున్నా, పాలకులు మారుతున్నా, సమస్యల వలయంలో గ్రూప్ వన్ ఎప్పుడు చిక్కుకుంటూనే ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో. ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్. మరొక ఇంపార్టెంట్ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.